హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాఫ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్టివ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ అనేది మీకు రెగ్యులర్గా ఫార్వర్డ్ అయి ఉంటుంది అదేంటి అంటే కలర్స్ని ప్రిడిక్ట్ చేయడం ద్వారా లక్ష రూపాయలు సంపాదించవచ్చు పదివేలు సంపాదించవచ్చు నేను వెయ్యి రూపాయలు గెలుచుకున్నాను మీరు కూడా గెలుచుకోండి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అనేది వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక దగ్గర మీకు ఉండొచ్చు లేదా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఇటువంటి వీడియోస్ అనేవి కుప్పలు కుప్పలు కనిపించేస్తూ ఉంటాయి సో అటువంటి మెసేజే నాకు నా ఫ్రెండ్ ఒక అతను పంపించాడు నేను ఈ గేమ్ ఆడాను నాకు కూడా చాలాసార్లు యాభై రూపాయలు వచ్చాయి ఒకసారి డబ్బులు పోయాయి ఇంకోసారి డబ్బులు అని చెప్పేసి అయితే ఈ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే దీనికి ఒక వెబ్సైట్ అయితే ఉంది బోజర్స్ క్లబ్ అని చెప్పేసి సో అందులోకి వెళ్ళేసి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మనకు లింక్ పంపిస్తారో వాళ్ళ రిఫరల్ ఐడి ద్వారా మనం లింక్ చేసు మనం రిజిస్టర్ చేసేసుకుంటే మనకు ఈ దీనికి సమయంలో డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనం వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు మనకు ఎంత అమౌంట్ అయితే మన దగ్గర ఉంటుందో దానిలో దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ చేసిన తర్వాత గేమ్ ఎలా ప్లే చేస్తారంటే అక్కడ నెంబర్ వైజ్గా ఉంటుంది కలర్స్ కూడా ఉంటాయి ఆప్షన్స్ ఓకే అంటే మనం నెంబర్ మీద బెట్ చేయాల్సి ఉంటుంది లేదా కలర్స్ మీద బీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెడ్ కలర్ అని గ్రీన్ కలర్ అని రెండు కలర్స్ ఉంటాయి ఓకే సో మీ దగ్గర ఒక మీ అకౌంట్లో ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి మీరు వెయ్యి తీసుకెళ్ళి రెడ్ కలర్ మీద బెట్టింగ్ కట్టారనుకోండి సో కొద్దిసేపు అయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీరు లక్ష పెడితే లక్షకి రెండు లక్షలు వస్తాయి అన్నట్టు అయితే ఫ్రెండ్స్ ఈ గేమ్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా ఉందని చెప్పేసి చాలామంది యూత్ అట్రాక్ట్ అయిపోయి కొన్ని లక్షల రూపాయలు అయితే పోగొట్టుకుంటున్నారు అయితే ఎవరికో ఒకరికో ఇద్దరికో డబ్బులు వస్తున్నాయి ఎలాగైతే మనం గూగుల్లో స్క్రాచ్ కార్డ్ గీకితే డబ్బులు వస్తుంటాయి చూసారా కొన్ని లక్షల సార్లు గీక్తే ఎప్పుడో ఎవరికో ఒకరికి ఒక లక్ష రూపాయలు వస్తూ ఉంటాయి కదా అందరికైతే లక్షలు రావు కదా సో అలానే ఈ గేమ్ కూడా ఎలా డిజైన్ చేశారు అంటే మనం రెడ్ కలర్ మీదనో గ్రీన్ కలర్ మీదనో లేకపోతే నెంబర్స్ మీదనో బెట్టింగ్ వేయాల్సి ఉంటుంది సో ఆ బెట్టింగ్ ఒకవేళ సక్సెస్ అయితే మనకు డబ్బులు వస్తాయి అన్నట్టు అయితే ఫ్రెండ్స్ ఇదే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయలేదు కొన్ని వేల వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు ఇప్పుడు మీరు బ్రోజర్స్ క్లబ్ అని చెప్పాను కదా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు సేమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది సో అలానే జాయ్ క్లబ్ అని కెస్టో క్లబ్ అని రెట్టి క్లబ్ అని బెల్స్ క్లబ్ అని మేరీస్ క్లబ్ అని ఇలా ఏవేవో పేర్లు తోటి ఈ డొమాన్స్ అయితే తీసేసుకొని సేమ్ థీమ్ అయితే ఇన్స్టాల్ చేసేసారు సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ గేమ్ మీరు దానిలోకి లాగిన్ అయిపోయితే మీకు తేడా ఏం కనిపించదు అన్ని వెబ్సైట్స్ ఒకేలాగా కనిపించేస్తాయి దీనికి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది కాకపోతే మీకు ఇది ప్లే చూడడానికి కనిపించదు అయితే ఏదైనా యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో లేదు అన్న వెంటనే మనకు అక్కడ డేంజర్ బిల్స్ మోగాల్సిందే ఎందుకంటే వాళ్ళు గూగుల్ ప్లేస్టోర్ రూల్స్కి కరెక్ట్ లేరు కాబట్టి వాటిని ప్లే అనుమతించలేదు సో అందుకోసమే అటువంటి యాప్స్ అనేవి మనం డేంజర్ అని చెప్పేసి అనుకోవాల్సిందే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఈ గేమ్కి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి చాలా ఈజీగా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే ఈ గేమ్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవరో కొంతమంది డబ్బులు తెలుస్తున్నారు మిగతా చాలామంది అయితే లూజ్ అవుతున్నారు సో దీన్ని రిఫర్ చేసే వాళ్ళు ఎందుకు రిఫర్ చేస్తున్నారు అంటే ఒకటి రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది చైన్ సిస్టమ్ ఉంది దీనిలో అంతేకాకుండా ఆ గేమ్ని ఎలా విన్నవ్వాలి హండ్రెడ్ పర్సంటేజ్ వర్కింగ్ ట్రిక్స్ అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదేమైనా క్రికెటా ఒక కోచింగ్ తీసుకొని మనం ఈ షాట్ కొడితే ఇటు వెళ్తుంది లేకపోతే ఇంత స్పీడ్లో బౌలింగ్ చేస్తే అక్కడ అతను బోల్డ్ అవుతాడు లేకపోతే డక్అవుట్ అవుతాడు లేకపోతే ఎల్బీడబ్ల్యూ అవుతాడు అని చెప్పేసి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారు లేకపోతే గవర్నమెంట్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిందా వీళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వడానికి యాక్చువల్లీ ఇదంతా బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ తోటి నడిచేది ఓకే సో ఇప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు ఎలా కావాలంటే దాన్ని అలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు అది చాలా మంది చెప్పేది ఏంటి అంటే నాలుగు సార్లు గ్రీన్ వచ్చింది కదా సో నెక్స్ట్ సారి గ్రీన్ రాకుండా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే రెడ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంటారు కొంతమంది ఏంటంటే ఒకసారి గ్రీన్ సెలెక్ట్ చేయండి ఒకసారి రెడ్ సెలెక్ట్ చేయండి ఒకసారి గ్రీన్ సెలెక్ట్ చేయండి ఒకసారి రెడ్ సెలెక్ట్ చేయండి అందులో ఏదో ఒకటి అని చెప్తున్నారు సో ఇలా చిత్త చెత్త కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఏదో ట్రైనింగ్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టయితే వీడియోస్ని అయితే క్రియేట్ చేస్తున్నారు టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దానిలో జనాలని యాడ్ చేసి బక్రాలనైతే అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది పూర్తిగా లక్ బేస్డ్ మీ అదృష్టం బాగుంటే దానిలో డబ్బులు వస్తాయి మీ అదృష్టం బాగాలేదనుకోండి డబ్బులు మునుగుతారు ఎలాగైతే మీరు పేకాట ఆడతారు లేకపోతే వేరే ఇల్లీగల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు చూసారా అంటే మన అదృష్టం మీద డిపెండ్ అయ్యి సో అటువంటి గేమే ఇది కూడా దీంట్లో ఎటువంటి లాజిక్స్ అనేవి పనిచేయవు మీరు ఎన్ని రోజులు దాన్ని అబ్జర్వ్ చేసినా కూడా మీకు మీకంటూ ఒక ప్యాటర్న్ దొరకదు అంత ఈజీగా అందులో ప్యాటర్న్ అనేది క్రాక్ అయిపోయింది అనుకోండి ఆ వెబ్సైట్ అతనికి ఏం లాభం సో ఆ వెబ్సైట్ అతనికి లేకపోతే ఆ యాప్ని లేకపోతే ఆ గేమ్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి లాభాలు రావాలి అంటే అక్కడ ప్యాటర్న్ అంటూ ఒకటి ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఏదో కొద్దిసేపు ఒక ప్యాటర్న్ వదులుతారు మీకు అలవాటు అయ్యే వరకు లేకపోతే మీకు నమ్మకం కలిగే వరకు సో కొత్త కొత్తలో మీకు ఈ గేమ్ అనేది ఈజీగా అనిపించేస్తుంది అరే నాకు ఒక వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వచ్చాయని చెప్పేసి మీరు ఏం చేస్తారు పక్కా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారు చూసారా రిఫర్ చేసిన తర్వాత ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దగా అయిపోద్ది అంటే దీనిలో డబ్బులు యాడ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా అయిపోయిన తర్వాత ఎవరైతే నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ గేమ్ ఆడడం తెలిసిపోయింది నా ఆ ప్యాటర్న్ అనేది తెలిసిపోయింది ఎప్పుడు గ్రీన్ పెట్టాలి ఎప్పుడు రెడ్ పెట్టాలి అనేది తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ పప్పులో కాలేసినట్టే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ టీం మొత్తం లేకపోతే వీళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత గేమ్ ఆడే వాళ్ళు ఎక్కువ అయిపోయిన తర్వాత ఫ్రాడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఇప్పటికే మీరు వినే ఉంటారు ఆన్లైన్ రమ్మి ఆడి చాలామంది కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు అని చెప్పేసి సో ఈ గేమ్ మీకు అడిక్ట్ అయిపోయిన తర్వాత మీరు కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కోలిపోతారు మీకు మిగిలేదంటూ ఏముండదు ఉండదు శూన్యం మాత్రమే సో ఎవరైతే దీనికి అడిక్ట్ అవ్వారో వాళ్ళైతే పర్లేదు కాకపోతే ఎవరైతే దీనికి అడిక్ట్ అయిపోతారో వాళ్ళు దొంగలకు కూడా మారుతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ పాకెట్ మనీని దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు ఓకే వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి డబ్బులు వెయ్యి రూపాయలది రెండు వేలు పెడతారు అరే రెండు వేలు వచ్చింది కదా మనం ఒకటేసారి లక్ష రూపాయలు పెట్టేస్తే రెండు లక్షలు వస్తాయి కదా అని చెప్పేసి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ డబ్బులు లాస్ అయిపోయాయి అనుకోండి రెండు లక్షలు తర్వాత ఆ డబ్బుల్ని వాళ్ళు రికవర్ చేయడానికి నానా రకాల తంటాలు పడతారు నానా రకాల తప్పులు చేస్తారు ఇది ఒకటైతే మీరు అండలైన్ చేసుకోండి ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే కోటీషోర్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒక ఈ గేమ్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఇప్పుడు నీకు ఈ కలర్ ప్రిడిక్షన్ తెలుసు కాబట్టి నేను నీకు ఒక కోటి రూపాయలు ఇస్తాను దాన్ని రెండు కోట్లు వేసి అని చెప్పేసి అతను డబ్బులు ఇచ్చేస్తే అతను రెండు కోట్లు వేసి ఇస్తాడు కదా మరి వాళ్ళు ఇంత ఈజీ ప్రాసెస్ని వదిలేసి వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు పెట్టుకొని అంతమంది ఎంప్లాయీస్కి ఇచ్చుకుంటూ జాబ్లు ఇచ్చుకుంటూ ఆ మార్కెట్ని స్టడీ చేసుకుంటూ ఇన్ని కష్టాలు ఎందుకు వడాలి ఈజీగా ఒక కలర్ మీద ప్రెడిక్ట్ చేసేస్తే అయిపోద్ది కదా వస్తే కోటి వస్తుంది లేకపోతే కోటి పోదు అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇదంతా ఒక గ్యామ్లింగ్ వీటన్నిటిని మీరు నమ్మారనుకోండి మీరు ఎటు కాకుండా వెళ్ళిపోతారు దీని బదులు మీ టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇండియా కూడా డెవలప్ కావడానికి ఇదైతే యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ మీరు డబ్బులు అనేవి దానిలో ఇన్వెస్ట్ చేసి మీ టైం అనేది దానిలో ఇన్వెస్ట్ చేసే బదులు మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఆ టైంని స్పెండ్ చేయండి ఆ డబ్బులను స్పెండ్ చేయండి మొబైల్ రిపేరింగ్ కోర్సులు నేర్చుకోవడము కంప్యూటర్ రిపేరింగ్ కోర్సులు నేర్చుకోవడము లేకపోతే వేరే లాంగ్వేజెస్ డాట్ నెట్ ఏస్పి డాట్ నెట్ లేకపోతే వెబ్ డెవలప్మెంట్ ఇటువంటివి ఏవో యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవడం లాంటివి చేసుకుంటే మీకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అది మీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుద్ది అందుకోసమే ఇటువంటి డేంజర్ గేమ్స్ జోలికి వెళ్ళకండి మీరు ఒకవేళ లాస్ అయిన తర్వాత అంటే కొన్ని లక్షలు లాస్ అయిన తర్వాత దాన్ని మీరు ఎలా రికవర్ చేస్తారు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కైనా కానివ్వండి మీ పేరెంట్స్కైనా కానివ్వండి ఏం సమాధానం చెప్తారు అనేది ఒకసారి ఆలోచించిన తర్వాత మాత్రమే ఇటువంటి గేమ్లోకి ఎంటర్ అవ్వండి ఇటువంటి గేమ్స్కి ఒకసారి అడిక్ట్ అయ్యారు అంటే దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం అందుకోసమే ఇటువంటి గేమ్స్ జోలికి ముందుగానే వెళ్ళకపోవడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎవరైతే ఇటువంటి గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళతోటి ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా వాళ్ళకు నచ్చ చెప్పండి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ